మనలందరినీ దేవుని సమకములో సమకూర్చి మనల్ని బలపరిచి మనల్ని సంతోషింపచేసి ఆనందింపచేసిన దేవునికి ఎంతో కృతజ్ఞులం. మరి గిల్గాల్లో ఈ రీతిగా గోడపల్లిలో ప్రభు గత వస్త్రాలన్నింటిలో తన దయా అనే కిరీటాన్ని అనుగ్రహించి తన యొక్క సహాయతను సమృద్ధిని జీవాన్ని అనుగ్రహించి ఇంతవరకు కాపాడి నడిపించిన దాన్ని బట్టి మరొక వస్త్రములో ప్రవేశించక పూర్వము ప్రభు చేస్తూ వచ్చిన కార్యాలన్నిటినీ తలపోసుకుంటూ దేవుని మందిర ప్రతిష్ఠిత దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించడానికి దేవుని వాక్యం ద్వారా నూతనపరచబడి దైవ ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా సమకూడి రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు. చేరి వచ్చిన మనం ఇప్పటి వరకు ప్రభును ఆరాధించుట్లో ప్రభు ఎంతో సహాయపడుతూ వచ్చారు. తిరిగి కొద్ది సమయం మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ మందిర ప్రతిష్ఠిత సందర్భంలో దాని కొరకై కీర్తన గ్రంథం మరి ఆరాధన కొరకై చదువుకున్న భాగంలో నుండే కొన్ని విషయాలను మనము తలపోసుకుంటాం. 84వ కీర్తన, కీర్తన గ్రంథం 84వ కీర్తన మొదటి 7 వచనాలు మార్చి మార్చి చదువుకుంటాం. ఒక వచనాన్ని నేను చదువుతాను, మరొక వచనాన్ని మీరు చదవండి. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిలుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠమును వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నన్నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు తొలకరి కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుడి మాటలను మన పక్షంగా ఆశీర్వదించి చేరువచ్చిన మనతో మాట్లాడి నానాటికి బలాభివృద్ధి నొంది సియోనులో, పరలోకపు సియోనులో మనము కనబడినట్లుగా సిద్ధపరిచినట్లు ప్రభు తన కృప చూపించినట్లు ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రార్థన. సర్వశక్తి ప్రేమ కృపా కనికరము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన సజీవమైన నామం బట్టి వందనములు స్తోత్రములు చెల్లించు వచ్చున్నాం. అయోగ్యులము అపాత్రులము ఎన్నికలేని వారము దుమ్మిదుళ్ళైన మమ్ములను మీరెంతగానో ప్రేమించారు, కనికరించారు, సహాయపడ్డారు, బలపరిచారు, ఆదరించారు, నడిపించారు, అందుకొరకు వందనాలు. మేము నిన్నటి వారమే ఎప్పుడో మంటిలో కలిసిపోయేవారం, అయితే మీ యొక్క అపారమైన ప్రేమ కృపా కనికరాలను మాయడల కనపరిచి ఇంతవరకు కాపాడి భద్రపరిచిన దాన్ని బట్టి వందనాలు. అడవి పాలెం ద్వారా, రెహబోతు ద్వారా, మీ దాసుల ద్వారా ప్రభా ఇక్కడ పరిచర్య చేయడానికి మీరు ప్రభా అనుగ్రహిస్తూ వచ్చిన తరుణం కొరకే కృతజ్ఞత వందన స్తోత్రములు చెల్లించు వచ్చున్నాం. ప్రభా మీ సన్నిధిలో నీ ప్రజలు కనబడినట్లుగా వారిని ఆశీర్వదించి బలపరిచి నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమపూర్వకమైన కార్యాల కొరకు స్తోత్రాలు అయ్యా. నీ నామమును బట్టి మరి ఈ గిల్గాల్లో నీ ప్రజలను పోషిస్తూ ఆదరిస్తూ వారిని కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చిన మీ ప్రేమ కొరకు వందనాలి. ఈ యొక్క ప్రతిష్ఠిత దినాన్ని జ్ఞాపకం చేసుకుని నీ ప్రజలముగా ప్రభువా మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు సహాయపడుతూ వచ్చిన కృపాకార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఈ సమయమును ఆశ్రదకరంగా ఉంచుము.
ఇంతవరకు మరి ప్రభువా నీ చిత్తములో మరి ఇక్కడ ఆరాధన జరగడానికి సహాయపడుతూ వచ్చారు, అనేక మందిని సమకూర్చారు. తిరిగి ప్రతిష్ఠిత దినాన్ని జ్ఞాపకం చేసుకుని మా బ్రతుకులో మీరు ఏది ఆశిస్తున్నారో దాన్ని మేము పొందినట్లుగా దాని కొరకై సిద్ధపడుట కొరకై మమ్మల్ని హెచ్చరిక చేసి మమ్మల్ని ఆదరించి దీవించినట్లుగా మీ వాక్యం నిచ్చుటకు మమ్మను సమకూర్చారు. దేవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంటూ వచ్చినది కాబట్టి ఈ నిత్యమైన నిలకడైన మీ వాక్యాన్ని ప్రభా మేము చూచినట్లు మా కనులను తెరిచి మా హృదయ ధ్యానం మా మాటలు మీకు అంగీకృతం అన్నట్లుగా సిద్ధపరచమని కోరుతూ వస్తున్నాం. కనబడినటువంటి దుష్టాత్మ కార్యాలన్నింటిని దూరపరచుము. మీ దాసుడు బలహీనుడు చేతకనివాడు, మీరే కనికరం చూపించి నోటికి నోరిగా నోటి బోరగా ఉపయోగించుకోమని కోరుతూ వస్తున్నాం. సమస్తమైన కీడుల నుండి తప్పించి నడిపించమని కోరుతూ వస్తున్నాం. ప్రభా రాబోయే దినాల్లో ఘనమైన వారుగా మీ ఎదుట మేము ఉండగలిగినట్లుగా మీ మహిమను కనపరిచే ప్రజలుగా ఉండగలిగినట్లుగా మీ వాక్యం ద్వారా మమ్మలను తీర్చిదిద్దమని కోరుతూ వస్తున్నాం. మాలో ఉండే లోపాలను ప్రభా సవరించమని కోరుతూ వస్తున్నాం. ఆత్మ జీవంతో కూడిన మీ మాటలను మాకు అనుగ్రహించి నడిపించమని, చేరువచ్చిన వారందరికీ మీ వాక్యమును అనుగ్రహించి సమృద్ధిగా నీ ప్రజలు మీలో ప్రభు ఆనందించగలిగినట్లుగా ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని, ప్రభు నడిపించమని, ప్రభునంది ప్రయాస వ్యర్థం కాకుండాట్లుగా కృప చూపించమని, సమయాన్ని దీవునికరంగా ఉంచి నీ ప్రజలు గ్రహింపులోనికి ప్రతి వాక్యాన్ని తీసుకురమ్మని, రక్షణ లేని వారికి రక్షణ ఆత్మీయ ఉజ్జీవం పురుకొలుపు దయచేసి నడిపించమని కోరుతూ ప్రాణనాథుడు యేసునాథుని శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. కీర్తనకారుడు దేవునితో సహవాసం చేయడని గూర్చి ఇలాగ మాట్లాడుతూ వచ్చినాడు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నాకైతే 73వ కీర్తనలో రాయబడింది ఇది. నాకైతే దేవుని పొందు ధన్యకరము. దేవునితో సహవాసము చేయడం, దేవునితో కలుసుకోవడం ఎంత ఆశీర్వాదకరం. నిజానికి ఈ దినాన్ని ఇలాగ మనం సమకూర్చబడ్డామంటే ఎన్నో పనులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. అయితే మందిర ప్రతిష్ఠిత దినాన మనము ఇలా సమకూడి రావడానికి ప్రభు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటూ వచ్చినాం. దేవునితో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును, మేలు కలుగును. యోబు గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, దేవునితో సహవాసము చేయడం వలన సమాధానం మేలు కలుగుతుందంట. కాబట్టి దేవునింటికి రావడం, దేవునితో దేవుని ప్రజలతో మనం సహవాసం చేయడం టైం వేస్ట్ పని కాదు. ఇది ఏం పని కాదండి. అందుకే ఇంత సమయం చెప్పేశారు, అంత సమయం చెప్పేశారు, ఏంటి ఇదంతా, ఎందుకు వచ్చిన గొడవ, బొబ్బెడితే తినేసి పోతాం కదా అని అనుకోవద్దు. ఎవరు దీన్ని గ్రహించగలరంటే ఎవరైతే ఆ అనుభవాలు కలిగిన వారు ఉంటున్నారో వారు మాత్రమే గ్రహించగలరు ఇది. అందుకే ఈ మందిర ప్రతిష్ఠిత దినాన మరొకసారి దేవుని కలుసుకోవడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ధన్యులుగా చేయబడడానికి, సమాధానం కలిగి ఉండడానికి, మేలు పొందడానికి ప్రభు మనల్ని ఈ రీతిగా ఈ కూడిక ద్వారా ఆహ్వానిస్తూ వచ్చాడు. కాబట్టి దేవునితో పొందు ధన్యకరం అనే విషయాన్ని మనం గ్రహించి ఈ దినాన దేవునిలో మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలను గురించి గ్రహిద్దాం కొన్ని విషయాలు. కాబట్టి గ్రహింపు కలిగిన వారమే మాత్రమే కాదు, మన జీవితంలో దాని అభ్యాసం కలిగి అట్టి మేలు, సమాధానం, ఆశీర్వాదం పొందినట్లుగా మన జీవితాలను కట్టుకుందాం, సిద్ధపరచుకుందాం, అనుసరిద్దాం, మనము సాగిపోదాం. ఇక్కడ చదువుతూ వచ్చాం ఒక భాగాన్ని ఈ మందిర ప్రతిష్ఠిత దినాన్ని పురస్కరించుకొని. ఈ భాగంలో 12 వచనాలు ఉన్నాయి, 7 వచనాలు చదువుకున్నాం దీంట్లో. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క భాగాన్ని గనక మనం గమనిస్తే, ఈ కీర్తనను గమనిస్తే, ఇది దేవునితో గడిపే కాలము ఎంత సంతోషమో,
దేవుని మందిరములో నివసించడం, దేవుని కలుసుకోవడం ఎంత సంతోషదాయకమో ఆశీర్వాదకరమో, ఇక్కడ దేవుని మందిరములో ఉండే ఆధిక్యత ఎంత గొప్పదో ఇక్కడ కీర్తనకారులు రాస్తా ఉన్నారు. ఎవరు రాశారు ఈ కీర్తనను అని చూస్తే పైన శీర్షికలు రాయబడింది, కోరాహు కుమారులు. ఈ కీర్తనను వాళ్ళు రాస్తూ ఒక రాగం మీద పాడారు. ఆ రాగం పేరేంటంటే గిత్తిత్. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం గిత్తిత్ అంటే ఒక తంబుర సితార లాంటిది అనేది వాడుక పదం. ఇస్రాయేల్ దేశంలో బాగా వినాలి, చెప్పే ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇస్రాయేల్ దేశంలో ప్రతి సందర్భంలో కూడా వారు దేవుని స్తుతించేవారుగా ఉంటారు. ఆ కారణం చేత వారు ఏ పని చేసినా ఆ పనికి తగినట్టుగా వారు ఏం చేస్తూ ఉంటారంటే పాటలు పాడుతూ ఉంటారు. సందర్భ సహితంగా పాటలు పాడుతూ దేవుని గణపరుస్తారు. వారికి ఒకటే ఉద్దేశం, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే దేవునికి స్తోత్ర ఘనతలను చెల్లించుటకు మాత్రమే అనే విషయం వారికి తెలుసు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా వారు ఏం చేస్తారంటే పాటలు పాడతారు. కాబట్టి ఈ పాట ఎప్పుడు పాడారంటే ఈ సందర్భం హెబ్రీ మూల భాషలో మూల పదంలో మనం చూస్తూ వచ్చినప్పుడు గీతీత అనే మాటకు అర్థం ఏంటంటే ద్రాక్షను గానుగు చేసే సందర్భంలో పాడిన పాట అంట. ఒక రైతు ప్రయాసపడి కష్టించి పంటను సమకూర్చుకుని దానిని అనుభవిస్తున్న సమయంలో ఎలాంటి సంతోషం ఉంటుంది? మన తెలుగు ప్రాంతాల్లో అయితే సంక్రాంతి అని చేసుకుంటారు పండగ. ఎందుకు ఈ పండగ? రైతులు ఆరుగాలం కష్టపడి ఆ పండించిన పంటను చేనులోని ఇంటికి సమకూర్చుకున్న తర్వాత, ధాన్య సిరులు ఇంటికి వచ్చిన తర్వాత వారు కలిగిన సంతోషాన్ని బట్టి, వారి కష్టానికి తగిన ఫలితాన్ని బట్టి ఆ పండగను ఆచరిస్తూ వారు సంతోషిస్తారు. మరి ఇస్రాయేల్ దేశంలో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ద్రాక్ష తోటను వారు గానుగు చేసే, ద్రాక్షకాయలను గానుగు చేసే సందర్భంలో ఈ యొక్క పాటను పాడుతూ వచ్చారు. దేవుడు ఎలాగూ వారి హృదయాలకు సంతోషం, ఆనందం, ఆ కష్టానికి ఫలితం ఆయన అనుగ్రహించి ఎలా నడిపిస్తూ వచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రాగం మీద వీళ్ళు దీన్ని పాడుతూ వచ్చారు. ఎవరు పాడారయ్యా అంటే కోరహు కుమారులు. కోరహు ఎవరు? లేవియా గోత్రములో ఒక గోత్రానికి చెందినవాడు. ఆ గోత్రం ఏది? ఇస్రాయేల్ గోత్రములో ఒక గోత్రానికి చెందినవాడు. ఆ గోత్రము లేవీ గోత్రం. లేవీ గోత్రములో కహాతు యొక్క వంశావళిలో ఉన్నవారు వీరు. వీరిని దేవుడు ఇస్రాయేల్ దేశం ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి బయటకు తెచ్చిన తర్వాత వారిని అరణ్యములో దేవుని మందిర సంబంధమైన కార్యాలు చేయట కొరకై లేవీ గోత్రాన్ని ఎన్నుకొని ఈ కహాతీయులకు దేవుని మందిరములో కొన్ని కార్యాలు కూడా దేవుడు అప్పగిస్తూ వచ్చాడు. ఆ సమయంలో ఈ కోరహు అనే వ్యక్తి అహరోను వంశస్థులకు యాజకత్వ పరిచర్నిచ్చి ఈ కహాతీయుల్లో ఈ వంశం చెందినవారు, కోరహుకు చెందినవారు కొంత బాధ్యతను అప్పగించడం చూచి తన మనసులో బాధపడి తాను కూడా యాజకత్వం చేయాలని ఆశపడి అతడు ఏం చేశాడంటే అహరోను మోషేల మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు ఫలితం అతడు ఒక్కడే చేయలేదు, వాళ్ళతో పాటు పక్కనున్న గోత్రాన్ని కలుపుకున్నారు. రూబేనీల గోత్రాన్ని కూడా కలుపుకుని 250 మంది పేరు పొందిన నాయకులను తిరుగుబాటుకు ప్రోత్సహించారంట. దేవుని మీద తిరుగుబడ్డారు, దేవుని దాసుడైన మోషే మీద తిరుగుబడ్డారు, దేవునికి దేవుడు యాజకత్వం అప్పగించిన అహరోను మీద తిరుగుబడ్డారు. ఆ ఫలితంగా దేవుడు ఒక విచిత్రమైన మరణాన్ని వారికి ఇచ్చాడు. ఆ మరణం ఏంటంటే భూమి నెరదిరిచి వారందరినీ కూడా మింగేసింది. అంటే దేవుడు భయంకరమైన చావును వీరికి ఇస్తే ఇలాంటి చచ్చిన వాళ్ళని ఏమంటామండి మనం? తిరుగుబాటు చేసి ప్రజలందరి కనుల ఎదురుగుండా వారు చనిపోతే విచిత్రమైన చావు, అలాంటి వారిని ఏమంటాం? మంచోళ్ళు అంటామా, చెడ్డోళ్ళు అంటామా, ఆశీర్వదింపబడిన వాళ్ళు అంటామా, శాపగ్రస్తులు అంటామా?
చూడండి, అతని ఊరికే శాపగ్రస్తుడు కాదు, వాళ్ళ ఇంటోళ్ళందరినీ కూడా ఏం చెప్తారు, ఏం చెప్తారు వీళ్ళు, వీళ్ళ పూర్వీకులు ఎవరో తెలుసా, దేవుని మీద తిరుగుబాటు చేసి శాపగ్రస్తులు అయ్యారని చెబుతారు. ఇలాంటి శాపగ్రస్తమైన కుటుంబానికి చెందిన వారుగా ఈ కోరాహు యొక్క కుమారులను గురించి మనము ఇతివృత్తం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. కోరాహు కోహరాతో పాటు దాతాను అబీరాము రూబేని గోత్రీయులకు సంబంధించిన వారు తిరుగుబాటు చేసినప్పుడు మోషే గారు చెప్పారు, ఆ తిరుగుబాటు చేసిన వారితో ఇంకెవరైతే ఉంటున్నారో వారు చుట్టూ ఉన్న గుడారాల వారు బయటికి రండి, దేవుని పక్షంగా ఉన్నవారంటే చాలామంది వచ్చారంట, చాలామంది రాలేదంట. అలా వచ్చిన వారిలో కోరాహు పిల్లలు కూడా దేవుని పక్షంగా వచ్చారు, కాబట్టి వారు చావలేదు అని బైబిల్లో రాయబడింది. అంటే శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నవారు దేవుని యొక్క కనికరం పొంది దేవుని ప్రజలతో ఉండడం కొరకై వారికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయంటే సంఖ్యాకాండం 26:10 మనం చూడొచ్చు. సంఖ్యాకాండం 26:10 అయితే కోరాహు కుమారులు ఏమవలేదండి, చావలేదు. ఆ తర్వాత వీరు దేవుని సమాజంతో దేవుని ప్రజలతో కలుస్తున్నారు. తండ్రి శాపగ్రస్తుడైనా, తండ్రి తిరుగుబాటు చేసిన వాడైనా, వీరు మోషే అహరోనులు చెప్పిన మాటకు లోబడి దేవుని ప్రజలతో నివసించుట కొరకై వారు ఆశపడి వచ్చినప్పుడు దేవుడు వారిని చేయి విడిచిపెట్టలేదు. తండ్రి శాపగ్రస్తుడు అని చెప్పేసేసి ఈ యొక్క పిల్లలను దేవుడు త్రోసివేయలేదు. చూడండి, ఎవరైనా మనకు అపకారం చేశారనుకోండి, వాళ్ళ తరతరాలని మనం అసలు వాళ్ళతో మనం మాట్లాడడం, వాళ్ళతోటి మనము సహవాసము చెయ్యం. మరి దేవుడు అలాంటి వాడు కాదు. ఇక్కడ దేవునికి లోబడి వచ్చిన ఈ కోరాహు కుమారులను దేవుడు ఏం చేశాడంటే, తర్వాతి కాలంలో దావీదురాజు కాలంలో దేవుని మందిరాన్ని, దేవుని యొక్క మందిర ఆవరణాన్ని కాపాడే ద్వారపాలకులుగా దావీదు కాలంలో నియమించాడు. ఈ విషయాలు మీరు ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే ఇతివృత్తం అంతా మనం తెలుసుకోవాలి, లేకపోతే దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటో మనకు అర్థం అవదు. మనం చదువుకున్న మాట అర్థమవుతుందండి. కాబట్టి వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ పాట రాసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి, శాపగ్రస్తులు, శాపగ్రస్త కుటుంబానికి చెందినవారు. అలాంటి వారు దేవుని కనికరాన్ని పొంది తర్వాత కాలంలో వారి కుటుంబాలు ఏమైనాయి అంటే దేవుని మందిరాన్ని కాపాడే బాధ్యతలోనికి వచ్చారు. అర్థమవుతుందంటారా? దినవృత్తాంతాలు 1:9-19 మీరు చదివితే వీళ్ళు ద్వారపాలకులు అని అక్కడ రాయబడింది. చదవండి, దినవృత్తాంతాలు 1:9-19 17 చదవచ్చు. కహాతు గోత్రం వారు ఎలాగూ దేవుని మందిరము కాపాడే బాధ్యతలు అప్పగింపబడుతూ వచ్చారనేది. గుడారమునకు, దేవుని మందిరమును కాచే పనిలో వారు ఉన్నారంట కోరాహు సంతానీయులు. వీరు దేవుని సేవా సంబంధమైన పరిచర్లో దేవుని మందిరాన్ని కాపాడమే కాదు, ఇంకా వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని ప్రజలను దేవుని ఆరాధించుట కొరకే పాటలు పాడే గాయకులుగా కూడా ఉంచబడ్డారు. ఇది దినవృత్తాంతాలు 2:19 చూడొచ్చు. చదవండి అన్నమాట, దినవృత్తాంతాలు 2:19 కహాతీల సంతతి వారును, కోరాహీల సంతతి వారునగు లేవీలు నిలువబడి ఏం చేశారండి, దేవుణ్ణి ఆరాధించే ప్రజలను నడిపించుట కొరకై నాయకులుగా కూడా తర్వాత వీరు మార్చబడ్డారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ద్వారపాలకులుగా, ఒకప్పుడు నెరవిడిచి చనిపోవలసిన కొరాహీలందరూ కూడా దేవుని యొక్క కనికరాన్ని బట్టి వారు శాపగ్రస్తులు కాకుండా వారు దేవుని ప్రజలతో నివసిస్తూ దేవుని మందిరాన్ని, దేవుని మందిర సేవా ఉపకరణాలని, దేవుని ఆరాధించే పనిలోనికి వారు తీసుకురాబడినందుకు ఎంతో వారు కృతజ్ఞత కలిగి ఉన్నారు. వాళ్ళు దాదాపుగా 11 కీర్తనలు రాసినట్లుగా కీర్తన గ్రంథంలో రాయబడ్డది. 42 కీర్తన
44 నుండి 49, తర్వాత 84వ కీర్తన, తర్వాత 86 85 కీర్తనలు, 87 కీర్తనలు వారు వ్రాస్తూ వచ్చారు. కొరహు కుమారులు 42వ కీర్తనలో ఏముందో మొదటి భాగంలో, 84వ కీర్తనలో కూడా మొదటి భాగంలో అదే ఉంది. ఏంటా భాగం అక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు, జీవముగల దేవుణ్ణి దర్శించుటకు నా ప్రాణము ఆశపడుతుంది. జీవముగల దేవుని దర్శించడానికి నా ప్రాణము ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా, దుప్పి అంట అక్కడక్కడ గుంటల్లో ఉన్న నీళ్ళు తాగదండి. ఎన్ని వేల కిలోమీటర్లైనా అరణ్యములో అది తేటగా స్వచ్ఛముగా పారే జలాలను చూస్తేనే కానీ నీళ్లు తాగదు. కుళ్ళు గోతుల్లో, అక్కడ గోతుల్లో, ఇక్కడ గోతుల్లో నిలబడిపోయిన నీళ్లు ఏది కూడా దుప్పి తాగదు. దేవుని కొరకు వీరి ఆశ ఎలా ఉందంటే, ఒక దుప్పి తన దాహాన్ని తీర్చుకోవడం కొరకు ఎంత దూరమైనా వెళ్ళి సంతృప్తిగా నీరు త్రాగి తన దప్పికను తీర్చుకున్నట్టుగా వారు కూడా దేవుని దగ్గరికి వచ్చి తమ యొక్క ఆశలన్నీ తీర్చుకోవాలని కోరుతా ఉన్నారు. అర్థమవుతుందంటారా? ఇటువంటి ఆశ మనకుందా? ఆరాధన వర్తమానంలో మనం విన్నాం, ఆవరణములో చేర్చబడిన వారు, దేవుని మందిరములో చేర్చబడిన వారు ధన్యులు అని వింటూ వచ్చాం. ఒకప్పుడు మన పరిస్థితి కూడా శాపగ్రస్తులు. ఒకప్పుడు మన పరిస్థితి కూడా ఎలాంటిదండి? శాపగ్రస్తమైన పరిస్థితి. దైవోగ్రత క్రింద ఉన్నవారం, మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకొనిచు శరీరానుసారముగా జీవించి దేవుని ఉగ్రత క్రింద ఉన్నవారం మనం. ఇటువంటి మనలను దేవుడు ఆయన ఆలయముగా చేసుకోవాలని కోరుతున్నాడు. ఆయన ఆలయముగానే కాదు, ఆయన మనలో ఉండేటట్టుగా ఆయన ఆశపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆయన ఆలయంలో ప్రవేశించి ఆయన స్తుతించేవారిగా ఉండాలని కోరుతున్నాడు. మానవుని దేవుడు సృష్టించినప్పుడు ఆదామవ్వలు దేవునితో పొందు కలిగి ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నారు. అప్పుడు వాళ్ళకి బాధ లేదు, చింత లేదు, రోగం లేదు, దుఃఖం లేదు, సిగ్గు లేదు, అవమానం లేదు, మరి ఏ విధమైన బాధలు లేవు. దేవునితో ఎంత సంతోషం, కోరింది తిన్నారు. ఏం చేశారండి? కావలసినంత తిన్నారు, కోరింది తిన్నారు, కావలసినంత తిన్నారు, ఎంతో సంతోషంతో ఉన్నారు. దేవునితో అలాగే ఉంటుంది. దేవునితో ఎలా ఉంటుందండి? అలాగే ఉంటుంది. దేవుడు లేని జీవితం ఎలా ఉందంటే, బట్టలు ఊడిపోయినాయి, గుడ్డలు ఊడిపోయినాయి, దిగంబరత్వం వచ్చేసింది, సిగ్గు. దేవుడు వాళ్ళని ఎల్లగొట్టలే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎల్లగొట్టాడు, వాళ్ళు వెళ్ళిపోయారా? చెప్పండి, మీరు చెప్పండి. దేవుడు ఎల్లగొట్టాడు, వాళ్ళు వెళ్ళిపోయారా? మొట్టమొదట వాళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి నా దగ్గరికి రావడానికి మీరు భయపడుతున్నారు కాబట్టి పొండని బయటికి ఇంటి హెడ్ వెళ్తాం. మనం కూడా పిల్లల్ని పిలుస్తాం, రాయే 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 అని పిలుస్తాం, రాలేదనుక చెప్పగట్ట. మన సైకాలజీ చెప్తున్నాను నేను మామూలుగా. ఏమండి? దేవుడు వాళ్ళని వెతుక్కుంటా వెళ్తే నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరులుగా ఉన్నాం కాబట్టి మేము భయపడి అలాగా అయితే పొండవతలకని గిడ్డి హెడ్ అంతే. దానివలన చింత, భయము, దుఃఖము, వేదన, సారము కోల్పోయిన స్థితి, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇవన్నీ వచ్చాయి. దేవుడు లేని జీవితం నిస్సారమైన జీవితం, దేవుడు లేని జీవితం శాపముతో కూడిన జీవితం, దేవుడు లేని జీవితం వేదనతో కూడిన జీవితం, దేవుడు లేని జీవితం శ్రమల పాలైన జీవితం. ఇది నేను కాదు చెప్పే మాట, దేవుని వాక్యంలో 16వ కీర్తన 4వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఏమంటాడంటే 16వ కీర్తన 4వ వచనంలో చెప్పండి మాట, ఏముందండి అక్కడ? యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి మేలు కలుగును, ఆశీర్వాదం వచ్చును. అంతేనండి? 33వ కీర్తన 12వ వచనం రాయబడింది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు శాపగ్రస్తులు. ఉందా అలాగా? చెప్పండి. ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు, దేవుణ్ణి కలిగిన వారు ఆశ్రదింపబడిన వారంట, దేవుణ్ణి విడిచిపెట్టిన వారు శ్రమల పాలయ్యేవారు. ఇప్పుడు ఏది కావాలో కోరుకోండి మీరు. ఇంకా అటు ఇటుగా ఉన్నవాళ్ళకి ప్రశ్న ఇది, ఏది కావాలో కోరుకోండి అని. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే,
దేవుడు ఆదాము దేవుడితో ఉన్నంత కాలము ఏ విధమైన చీకు చింతలేదు. ఎప్పుడైతే దేవుడి నుండి వేరయ్యాడో, వెంటనే అతని యొక్క జీవితంలో ఏమొచ్చిందంటే శ్రమ, దుఃఖము, బాధ, కలవరం అన్నీ కూడా వారికి సంభవిస్తూ వచ్చాయి. చూడండి, తర్వాత దేవుడు లేకుండానే ఎంతో విచారంతో, ప్రయాసంతో ముఖపు చెమట కార్చి ఆహారం తింటా ఉన్నారు. తరువాత కాలంలో యాకోబు ఇలాంటి శ్రమలోనే ఉన్నాడంట. ఎలాంటి శ్రమలో? మరణ భయములో అన్నగారి యొక్క తీవ్రమైన కోపానికి బలవుతూ ఉంటూ ఉన్నాడు. ఈ సమయంలో పారిపోవలసి వచ్చింది. పారిపోతున్నప్పుడు ఇలాంటి బాధలో, చింతలో, వేదనలో ఉన్నవాడిని దేవుడు కలుసుకొని చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను నీతో చెప్పేది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, నేను నిన్ను ఆశ్వదిస్తాను, నిన్ను వ్యాపింపజేస్తానని. చూడండి, ఇతని యొక్క స్వప్రయత్నంతో, వినాలి, స్వప్రయత్నంతో ఇంకా ఎక్కువ ఆస్తి పోగొట్టుకోవాలనుకున్నాడు. కానీ ఉన్ననాలికి మందేత్తే కొండనాలికి కూడా ఊడిపోయిందంట. రివర్స్ చెప్పాను నేను సామెత. కొండనాలికి మందేత్తే ఉన్ననాలికి కూడా ఊడిపోయింది. ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకేదో పాక్కోవాలనుకుని, సంపాదించుకోవాలని తెలివితేటలతో చేసిన పనికి వచ్చిన లాభం ఏంటంటే ఉన్న గోసు కూడా ఊడిపోయింది. అది ఒక్క చేతికర్ర మిగిలిందంట, అంతే. నీ తెలివితేటలతో, ప్రయత్నాలతో నువ్వేదో గొప్పోడయ్యాలనుకుంటే గనక గొప్పోడి కింద కనబడతావు, కానీ ఫలితము వెనక్కి చూసుకుంటే సున్నా. ఏమీ మిగలదు. అర్థమవుతుందండి? ఎంత కలిగి ఉన్నా అంత మూట కట్టేసుకుని పట్టిపోతారు కదా ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత. చెప్పండి, ఏమీ పట్టిపోలేము. అంతా ఇక్కడ వదిలిపెట్టేయాలి. అంత భ్రమ మాయలో జీవిస్తూ ఉన్నాం మనుషులుగా మనం. కాబట్టి యాకోబు ఏదో సంపాదించుకోవాలనుకుంది, మొత్తానికి పోగొట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో దేవుడు ఆయన పరామర్శించాడంట, ఆదరించాడంట. పక్షి తన పిల్లల మీద అల్లాడినట్టుగా అల్లాడి ఆ రాత్రికాల సమయంలో అతనితో మాట్లాడుతున్నాడు, ఆయనతో వాగ్దానం చేస్తూ వచ్చాడు. అప్పుడు వెంటనే మేల్కొని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. చూడండి, దేవుడు ఎవరిని కలుసుకుంటాడో వారు ధన్యులైన జీవులు. ఎవరు దేవుని కలుసుకుంటారో, ఎవరిని దేవుడు కలుసుకుంటాడో వారెవరండి? ఇక్కడ చేరి వచ్చిన మనం కూడా ఎంతో ధన్యులు. గుర్తుపెట్టుకోవాలి, నా అంత దరిద్రుడు లేడు, నా ఇంత పేదోడు లేడు, నా ఇంత కష్టాలు లేడు, నా ఇంత రోగ్రస్తుడు లేడు అని అనుకుంటున్నావేమో, అనుకోవద్దు. దేవుని కలిగి ఉంటే నువ్వు ధన్యుడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అన్నీ కోల్పోయిన వాడికి దేవుడు ఏం చేశాడంటే విస్తారమైన ఆస్తిని ఇచ్చాడు. కాబట్టి దేవుడు తను కలుసుకుని తను ఆదరించిన ఆ స్థలానికి బేతేలని పేరు పెట్టాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆ మందిరంలో ఏముందంటే ఒక కట్టడం లేదు, ఏమీ లేదు. అక్కడ ఏముందంటే దేవుని కన్నులు ఉన్నాయి, దేవుని చెవులు ఉన్నాయి, దేవుని మనస్సు ఉంది, దేవుని వాగ్దానం ఉంది. దేవుని యొక్క ఆ కాపుదల ఆ స్థలంలో ఉంటూ వచ్చిన దేవుని మందిరం అంటే ఇది. దేవుని కన్నులు, దేవుని చెవులు, దేవుని హృదయము, దేవుని వాగ్దానము, దేవుని కాపుదల ఉన్న స్థలమే దేవుని మందిరం. ఒక కట్టడం అనుకోవద్దు. కట్టడం కేవలం మనము దేవుణ్ణి చేరి ఆరాధించడం కోసం ఏర్పరచబడిన స్థలం. తర్వాత కాలంలో మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు ఆ యాకోబులో నుండి 12 గోత్రాలు తీసుకొచ్చి 430 సంవత్సరాలు ఆయన ఐగుప్తు దేశంలో వారి నుంచి వారిని బయటికి రప్పించిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఆయన వారిలో, ఆయన మనసులో ఉన్నది ఆయన వారితో చెప్తా ఉన్నాడు. 25వ అధ్యాయం 8వ వచనం నిర్గమకాండం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. వారిలో నివసించినట్లు, వారి మధ్య నివసించినట్లు, వారితో నివసించినట్లు, మనతో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. దేవుడు నివసించిన చోటు ఎప్పుడు దుఃఖ బాధలు ఉండవండి. ఆదాము దేవునితో నివసించినంతకాలం ఎప్పుడైనా బాధ ఉందా? లేదు. ఒక దినాన మనము దేవునితో నివసించే రోజు రాబోతా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూడొచ్చు, అక్కడ పెండ్లి కుమార్తె అలంకరించుకున్న రీతిగా పరిశుద్ధ పట్టణం దిగి వస్తుందంట. దేవుడే వారితో కాపురం ఉంటాడంట. అక్కడ ఏ విధమైన బాధ అనేది లేదు. దేవుడుండే చోట్లో బాధలు లేవు. దేవుడుండే చోట్లో సమస్యలు ఉన్న సమస్యలు కాదు. దేవుడుండే చోట్లో విచారం ఉన్న విచారం కాదు. దేవుడుండే చోట్లో అక్కరున్నా కానీ అక్కర కొరత ఎంత మాత్రమో కానే. అందుకే దేవుని పొందు ధన్యకరం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి
ఇలాగూ దేవుని మందిరం యొక్క విశిష్టతను ఎన్నో రకాలుగా మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. ఒకప్పుడు వారి గుడారం దగ్గరే నిలబడి ఉంటే గనక తమ తండ్రితో పాటు వారు కూడా నెరవిడిచి మహాఘోషతో వారు భూమిలోనికి దిగిపోవలసిన పరిస్థితి. ఎవరో కోరహు కుమారులు. వీరికి ఇప్పుడు ఏం దొరికింది? దేవుని ఆవరణములో నివసించే భాగ్యం దొరికింది. కాబట్టి వారి ఇంటికంటే వారికి ఇళ్లకు కొంత స్థలం ఇచ్చారు. కొద్ది కాలమే దేవుని మందిరంలో వారు కాపలా కాసే బాధ్యత, దేవుణ్ణి స్తుతించే బాధ్యత, ఒక పక్షం రోజులేమో 24 తెగల కింద వారిని విభజించి సంవత్సరానికి ఒక్కొక్క తెగకి వారు ఒక్కొక్క గ్రూప్కి 15 దేవుని మందిరంలో సేవ చేసే భాగ్యం ఇచ్చారు. ఈ 15 కోసం వారంట సంవత్సర కాలం అంతా వేచి చూస్తూ ఉన్నారంట. ఒక దుప్పె నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా వారు ఆశపడతా ఉన్నారంట. ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నారు? మనమైతే ఫ్యాన్ కింద కూర్చోవాలని ఆశపడతాం. ఎక్కడ ఫ్యాన్ లేకపోతే మళ్ళీ ముందుకు రమ్మనం. ఫ్యాన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఆరిపోవాలో తెలుస్తుంది అప్పుడు, ఆగిపోతే దాని సంగతే. వీళ్ళు అంటున్నారు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. ఆవరణం అంటే బయట. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 కంటే శ్రేష్టం. 3 కంటే ఎక్కువ. 1000 రెండున్న ఇంచుమించుగా 3 365 అనుకుంటే కనుక సంవత్సరానికి అర్థమవుతుందంటారా? కాబట్టి వీరు చెప్తా ఉన్నారు, 3 భక్తిహీనుల గుడారంలో తింటూ త్రాగుతూ సంతోషించే దానికంటే ఒక్క దినం దేవుని ఆవరణంలో నివసించుట ఎంతో శ్రేష్టం. మరొకసారి చదువు అన్న, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే మందిరంలో కూడా వెళ్ళే ఆధిక్యత లేదు వాళ్ళకి. ఆ కావాలని కోరుకున్నారు వాళ్ళు, కానీ దేవుడు దాన్ని ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ ఇట్టారంటే గుమ్మం దగ్గరే ఉండంటారు. గుమ్మం దగ్గర ఎవరు ఉంటారండి? సెక్యూరిటీ వాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే అని వేలేసుకుని జాగ్రత్తగా ఈ రోజుల్లో చూసే సెక్యూరిటీ. ఆ రోజులు ఏంటి, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా లోపల పంపించే పరిస్థితులని, వాళ్ళ కావాల దేవుని మందిరాన్ని భద్రపరిచే పని. లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. బయటే ద్వారం దగ్గర, మన ద్వారాల దగ్గర ఏముంటాయి, చెప్పులు ఉంటాయి. అక్కడున్నా చాలు. ఎక్కడున్నా చాలు? ఫ్యాన్ కింద మమ్మల్ని కూర్చొనివ్వట్లేదండి, అది మేము రావట్లేదండి, మాకు కుర్సీ ఇవ్వట్లేదండి అంటారు చాలామంది. కుర్సీ ఇవ్వట్లేదు కాబట్టి మందిరానికి రావట్లేదంట. పులిపీట ఇవ్వట్లేదు కాబట్టి మందిరానికి రావట్లేదంట. పాటలు పాడడానికి చోటు ఇవ్వట్లేదు కాబట్టి రానివ్వట్లేదంట. లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మందిరం మాకు వద్దు. మందిరానికి వచ్చినా కానీ ఎలా వస్తారంటే, అర్థమైందండి, గుడికి గొర్రెపోతుని తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? బాజా భజంత్రులతో తీసుకొస్తా ఉంటుంటే 2 ఎత్తది, 4 వెనక్కి నెక్కదంటుంది. అది రాదు, బలవంతంగా లాక్కు రావాలి. 12 అయినా రాలేదు జనాలు. ఎందుకు వచ్చిన గొడవ చూడండి, అంత ఆసక్తి ఉంది మనకి. ఇంకేం ధన్యత పొందుతాం మనం? మందిరానికి సమయానికి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు రూబేన్ అంకుల్ అక్కడ కనపడుతున్నాడు. నాకంటే ఒక 2-5 ముందు వచ్చి ఉంటాడు. ఈయన 10:30 నేను ఇక్కడ దిగాను, 10:30 అని చెప్పారు నాకు. మన ఆసక్తిని బట్టే ఆశీర్వాదం, మనం దేవుని ప్రేమించిన దాన్ని బట్టే మన ఆశీర్వాదం. ఏదో మందిరానికి వెళ్ళాం, శివర ప్రార్థన వచ్చినా కానీ ఆశీర్వాదం వచ్చేసిందండి. యుద్ధం చేసినా ఒకటే, సామానం దగ్గర ఉన్నది ఒకటే, అందరికీ పాలు ఇచ్చేస్తుంది అనుకోవద్దు. జాగ్రత్త సుమ. జక్కైన దేవుడు ప్రేమించి ఇంటికి వెళ్ళాడంటే కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న ఆసక్తి. మేడి చెట్టు అంట, దాని నిండా పురుగులే ఉంటాయి. ఆ చెట్టు కూడా చాలా నున్నగా ఉంటుంది, మనలా గరుగ్గరుగ్గా ఉండదు. గరుగ్గా ఉంటే కొంచెం ఏమైనా పట్టుకుని ఎక్కొచ్చు. నున్న చెట్టు ఏమవుతుందండి, ఇలా పట్టుకుంటే సర్రం జారిపోతూ ఉంటుంది. అసలే యాసకాలం. చెప్పాడు కదా అమ్మగారు ఎలా ఎక్కాడో పాపం, ఎన్ని తిప్పలు పడి. అంటే ఇమాజినేషన్, ఆయన ఎలా ఇక్కుంటాడు అనేది ఆలోచన చేసుకుంటే అన్ని కష్టాలు పడ్డాడు. ఎవరిని చూడడానికి?
మరి మనం యేసుని చూడడానికి ఆటో పంపించలేదు. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఆటో లేటుగా పంపించారు, అందుకని లేటుగా వచ్చాం. అంతేనా? ఇంకా ఆశీర్వాదం ఏమవుతుంది? ఎక్కడ ఉంటా అక్కడే ఉంటావు నువ్వు. అర్థమవుతుందంటారా మీకు నేను చెప్పిన మాట? ఈ దినమైన ఒక తీర్మానం చేసుకోండి, దేవుని మందిర విశిష్టత గుర్తించండి. ఇక్కడ భక్తులు చెప్తున్నారు, ఒకప్పుడు శాపగ్రస్తులు వాళ్ళు, దేవుని ఇంటిలోనికి రావడానికి కూడా హక్కు లేదు. వారు చేసిన పనికి నిలువెల్లా భూమిలోనికి దిగిపోయారు వారి పితరులంతా. అవన్నీ చూశారు వాళ్ళం. అజ్జి బాబో, ఈ దేవుని యొక్క గొప్పతనం ఏంటి గ్రహించారు. కాబట్టి వారికి దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో, దేవుడు వారిని ఎందుకొరకై ఏర్పరచుకున్నాడో, ఆ యొక్క పని విషయంలో ఎంతో తహతహలాడుతూ ఆ దినము కొరకై ఎదురు చూస్తూ వచ్చారంట. ఆ దినము కొరకై ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్ళ బ్రతుకులు ఎలాంటియో, దేవుడు ఎలాంటివాడో మొదటి రెండు వచనాలు చెప్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాస మందిరములు ఎంత రమ్యములు. అలాంటి దేవుణ్ణి దర్శించడానికి మేమేపాటి వారం? బలిపీఠం దగ్గర పిచ్చుకలకు వానకోవలకు గూటి స్థలం దొరికినట్టుగా నీవు మాకు గూటి స్థలాన్ని ఇచ్చావు. పిచ్చుకకు గూడున్నా కానీ అది అల్పమైన జీవి, త్వరగా నశించిపోయేది. వానకోవిల ఒక గూడు లేని పక్షి, అది ఆ గూళ్ళో ఈ గూళ్ళో పిల్లలు పెట్టుకుంటా అలా సంచరించదు. అంతే కోవిల. స్థిరత్వం లేని పక్షులు, అల్పమైన పక్షులు. అందుకే యేసుప్రభు వారు ఉపమానంలో చెప్పాడు, ఐదు పిచ్చుకలు రెండు కాసులకి అమ్మబడుతున్నాయి. ఒక కాసుకి రెండు పిచ్చుకలు అంట. కాబట్టి ఐదు పిచ్చుకలు అమ్మవలసి వస్తే ఎన్ని కాసులకు అమ్మాలా? రెండు రెండు పిచ్చుకలు ఒక కాసు అండి. లెక్కలు బాగా వచ్చు కదా, చదవకపోయిన లెక్కలు బాగా వస్తాయి. ఆటోడు ఒక పైసా తక్కువ ఇచ్చినా కానీ ఆడి మీద దెబ్బలాడేస్తాం. ఒక కాసుకు రెండు పిచ్చుకలు అయితే రెండు కాసులకి ఎన్ని పిచ్చుకలు వస్తాయి? నాలుగులో నాలుగు వస్తాయి. మరి యేసుప్రభు లెక్క ఎలా చెప్తున్నాడు? ఏంటి, రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అంట. ఆ ఏటగాడికి కూడా ఈ పిచ్చుకు విషయంలో ఏమాత్రం పట్టింపు లేదు. ఆ ఒకటే ఏం చేసుకుంటావయ్యా, ఇచ్చేవయ్యా రెండు కాసులకు అన్నాడు. ఆ పనులు తీసుకోండి అంటాడు. చేపల మనిషి వేస్తుంది కదా, కొసరా ఏడుతాను అలాగే. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. అదేం చేసుకుంటావమ్మా ఇంకంటేనే, బోళ్ళు వస్తుంది దీనికి అంటది, బోళ్ళు వస్తుంది అంటది, మళ్ళీ ఏమంటుంది, పోలే తీసుకో అంటది. అంటే వాళ్ళకి లెక్క, ఆ చేప పట్టాలంటే ఎంత సమయం పడుతుంది, ఆ పిచ్చుకుని కొట్టాలంటే ఎంత సమయం పడుతుంది, ఆ పిచ్చుకు కొరకు ఎంత ప్రయాసపడాలి. అయితే వేటగాడి దృష్టిలో ఇంత ప్రయాస కూడా ఆ ఎలా ఉన్నదండి, పిచ్చుకు విషయంలో ఏమీ లేనట్టుగా ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం, పిచ్చుక్కి విలువ లేదు. పిచ్చుక్కి ఏమి లేదండి? విలువ లేదు. వానకోవలికి విలువ లేదు. దానికి ఒక స్థిరత్వం లేదంట. ఆ గూట్లో కొన్ని రోజులు ఉంటుంది, ఈ గూట్లో కొన్ని రోజులు ఉంటుంది. పిల్లలు పెట్టవలసి వస్తే కనుక కాకి గుడ్లు ఏం చేస్తుందంటే ఆ గుడ్ల కింద గెంటేసి ఈ గుడ్లు పెట్టుకుంటుందంట. ఒక నిలువ నీడలేదు. ఎంతకాలం తిప్పుతావయ్యా మహారాజా, మగ మహారాజా, ఈ అద్దెళ్లలో తిరగలేక శుభ్రం చేయలేక సత్తన ఒక ఇల్లు కట్టొచ్చు కదా అంటారు ఆడవి. ఏమండి, కొంతమంది బ్రతుకులు ఎంతకాలం ఉన్నా కానీ అద్దెళ్ళు చుట్టూ తిరగడమే. ఆడ తెలుస్తుంది ఈ బాధలు, ఈ సామాన్లు మార్చడం, దాన్ని శుభ్రం చేయడం, ఈ పరిస్థితులన్నీ అర్థమవుతుందంటారా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వానకోవిలకు ఒక స్థిరమైన నివాసము లేదు. అలాంటి వానకోవిలకు ఎక్కడ నివాసం దొరికిందంట? అల్పమైన పిచుకకు ఎక్కడ నివాసం దొరికిందంట? దేవుని మందిరములో. కాబట్టి వీరి యొక్క బ్రతుకులు ఎలాంటివో, పిచుకుల కంటే వానకోవుల కంటే అధ్వానమైన మా బ్రతుకుల్లో దేవా నీ మందిరములో నీ ద్వారం దగ్గర మాకు పనిచ్చావు, నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు. నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించలేరు. చూడండి వీరికి ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఉన్నారు, ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమించి లోకం యొక్క శాపము నుండి, పాపము నుండి, భ్రష్టత్వం నుండి విడిపించి దేవుని మందిరావరణలో తీసుకొచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతూ వచ్చుంటుండగా, ఈ దినాన దేవుని గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని స్తుతించే విషయంలో నీ తాత్పర్యం ఏంటి, నీ ఆలోచన సరళి ఏంటి, దేవుని కొరకు బ్రతుకుతున్నావు, అందరిలాగా వస్తున్నానో పోతున్నానో అని అనుకుంటున్నావా,
దేవుడు నిన్ను ప్రేమించి ఆ మహా ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఆయన నీకంటే దరిద్రుడిగా ఆయన జీవించాడు. నిన్నైనా కొంచెం మెత్తడి పరుపులోనన్నా పడుకోబెట్టారు, మెత్తడి గుడ్లోనన్నా సుట్టబెట్టి నీకు కొంత ఆదరణ ఇచ్చారు. యేసుప్రభుకి ఆదరణేది పశువుల కుడితిని పెట్టే తొట్టి ఆయనకు పడకయిందంట. పశువుల పాక, పశువు అంటే గేదెలు అనుకోకండి, సత్రం దగ్గరుండే పాకలు ఏంటంటే అవి భారవాహకమైన పశువు యొక్క పాకలు. ఎందుకంటే లోపల సత్రంలో వాళ్ళు ఉంటారు, ఈ పశువులనేమో ఆ యొక్క పాకల్లో కడతారు. వాళ్ళు వేసుకొచ్చే వాహనాలు ఏంటంటే గాడిదలు. గాడిదలు వచ్చేలా ఉంటుంది, తిడతారు కదా గాడిద గురించి. మనుషులు తిడతారా గాడిదలు తిడతారా చెప్పండి, ఏమని తిడతారు? ఎంత మంచి జంతువుని పోలుస్తారో. బైబిల్లో ఆ జంతువుని ఏమంటుందంటే మెడలకు తెచ్చి చంపండి అంటుంది. బుద్ధి జ్ఞానం లేదంట ఆ పశువు. ఏంటండి 32:9 అంటాడు, బుద్ధి జ్ఞానం లేని గాడిదల వలనైనను కంచర గాడిదల వలనైనను మీరు ఉండొద్దు. కంచర గాడిద ఏం చేసిందంటే ఎక్కడికి వెళ్తుందో ఎలాగెళ్తుందో దాన్ని తెలియట్లేదు, పోవడమే దాని పని. శుభ్రంగా దాని మీద ఉన్న అధికారిని చెట్టుకి ఎలాడు తీసేసింది. ఏ గాడిద అది, ఎవరు గాడిద అది, పైన ఎవడెక్కాడో కూడా దానికి అర్థం లేదు, పోవడమే దాని పని. ఎక్కడి నుండి పోతుందో కూడా దానికి, మన పని కూడా అంతే, పోవడమే జనాల వెనకాల. ఏది బాగుంటే దాని వెనకాల పోవడమే, ఏది నచ్చితే దాని వెనకాల పోవడమే, ఎలా పడితే అలా పోవడమే. ఎందుకు వెళ్తున్నావు, ఏంటి ఏం చేస్తున్నావు అనే ఆలోచన మన జీవితంలో లేదు. ఇలాంటి పాకలో, పశువుల పాకలో, నీచమైన పశువు, బరువులు మోయడానికి మాత్రం ఉపయోగింపబడే పశువుల యొక్క పాకలో ఒక తొట్టిలో ఆయన పరుండ పెట్టబడ్డాడు. ఎవరి కోసం? నిన్ను తన ఆలయముగా చేసుకోవడానికి, ఆయనతో నీకు పొంది ఏర్పరచడానికి, నీకు సమాధానం సహవాసం మేలు కలుగు చేయడానికి, నిన్ను తన ఆలయముగా చేయడానికి ఆ పరమాత్ముడైన దేవుడు ఎంత దిగువ స్థాయికి ఆయన దిగి వచ్చాడు ఒకసారి ఆలోచించే. ఇలాంటి దేవునికి ఎలాంటి కృతజ్ఞత మనం కలిగి ఉన్నాం? ఇలాంటి దేవునికి, ఇంత మహోన్నతుడైన దేవునికి ఆయన ఐశ్వర్యం మనకి ఇచ్చిన కొరకే, మన నిమిత్తము ఐశ్వర్యాన్ని అంతటిని విడిచిపెట్టి బహు పేదవాడిగా దిగిపోయిన ఆయనకు ఎటువంటి రుణం మనం చెల్లించగలం? ఈ భక్తులు దేవుని ఆలయాన్ని ఎలా ప్రేమిస్తున్నారో చెప్తా ఉన్నారు. దేవుని ఆలయంలో వారికి ఇవ్వబడిన స్థానాన్ని బట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు. పిచుకుల్లాంటి మాకు, వానకోవెల్లాంటి మాకు గూటె స్థలం ఇచ్చావయ్యా, నీ మందిరములో నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు, కాబట్టి జీవము గల దేవుని దర్శించడానికి నా ప్రాణము, నా ఆత్మ ఏం చేస్తుంది, తృష్ణ సోలిపోతుందంట, దప్పికుంటుందంట. అంత ఆసక్తి వారు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు శాపగ్రస్తులను ఏం చేశాడంటే మహోన్నతమైన స్థాయికి వారిని ఎత్తాడు. మన ఆసక్తిని బట్టే మన మీద ఉండే ఆశీర్వాదం. ఇది నా ఆశీర్వాదం లేదు, బాధలో దుఃఖంలో వేదనలో నేనున్నానని అనుకుంటున్నావా? ఆశీర్వాదాన్ని కాలదనుకునే దేవుడు కాదు నువ్వే. ఆదాముతో దేవుడు సహవాసం చేయాలంటే నేను రానన్నాడు, అయితే పో అన్నాడు దేవుడు. ఏమన్నాడు, నేను రానంటే ఆయన ఏమన్నాడు, పొమ్మన్నాడు ఇద్దరు బయటికి. కాబట్టి గుడికొచ్చి గురిపోతులాగా చేయొద్దు. ఎలా చేయొద్దు, అర్థమవుతుంది కదండి నా మాట, కొంచెం స్పీడ్గా ఉంటుంది కాబట్టి మరి అర్థం చేసుకోలేకపోతే కనుక మళ్ళీ చెప్తున్నాను వినండి. గుడికొచ్చే గొర్రెపోతులాగా ప్రవర్తించొద్దు. నీ విషయంలో దేవుడు బాధ్యత వహించి ఏ మేలు చేయ కోరినాడో దానిని పొందినట్లుగా, ఇదిగో ఈ కోరహు కుమారులు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. వారు పాడుతున్నారు ఈ పాట, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. కాబట్టి వారి జీవితంలో దేవుడిచ్చిన స్థానాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నారు, ఆ దేవుని మందిరానికి రావాలని ఆశపడుతున్నారు. వాళ్ళు రావడమే కాదు, ఆ రాజ్యములో, ఇశ్రాయేల్ రాజ్యములో ఎంతో దూరమైన ప్రాంతాల నుండి ప్రజలు దేవుని యొక్క నియమాన్ని అనుసరించి దేవుని ఆరాధించడానికి, మొక్కుబళ్ళు చెల్లించడానికి దేవాలయానికి వచ్చేవారంట. వచ్చేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉండేదంటే యెరూషలేము చుట్టూ 40 పర్వతాలు ఉన్నాయంట.
ఎన్ని పర్వతాలు ఉన్నాయండి? ఒక ఎత్తైన శిఖరం ఉందంటే ఎంత ఎత్తు ఉందో దానికి అంత లోతు కూడా ఉంటుంది. కాబట్టి ఆ దినాల్లో విమానాలు లేవు, రైళ్లు లేవు, బస్సులు లేవు. ఏం ఎలా రావాలి వాళ్ళు? కాలినడకన రావాలి, లేకపోతే గాడిదల మీద రావాలి. గాడిదలు ఏమి ఎక్కితే ఏమి దిగుతాయి. కాబట్టి ఎంతో భారంతో ప్రయాసతో దేవుడు వారికి చేసిన మేలును బట్టి ఆ మేలును పట్టుకుని, ఆ కృతజ్ఞత పట్టుకుని, ఆ మ్రొక్కుబళ్ళను పట్టుకుని కొండలు ఎక్కుతా లోయలు దిగుతా, కొండలు ఎక్కుతా లోయలు దిగుతా ఈ మార్గంలో ఎన్నో ప్రమాదాలు, ఎంతో క్లిష్టమైన దారి, కష్టమైన పరిస్థితులు, వీటన్నిటిని వారు తలపోసుకుంటా ఉన్నప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నో నదులు, ఎన్నో సెలయేళ్ళు, ఇవన్నీ వారికి ఆటంకాలు వచ్చినా కానీ వాటన్నిటిని అధిగమించి దేవుని ఆలయానికి వచ్చేసరికి వారి ప్రాణం ఎంతో సంతోషమైపోయేదండి. అర్థమవుతుందంటారా? దేవుని సేవించాలంటే మన యొక్క జీవితంలో ఇలాంటి ఎత్తు పొలాలు ఎన్నో ఉన్నాయి. దేవుని చేరుకోవాలంటే మన జీవితంలో ఎన్నో శ్రమలున్నాయి. దేవుని యొక్క నామములో మనం ఆశ్రదింపబడాలంటే దాని కొరకే మనం ప్రయాసపడాలి. రక్షణ ఉచితం చెప్పండి. ఆ రక్షణలో వచ్చే ఫలితాలను మనం పొందాలంటే దాని కొరకే మనం ప్రయాసపడాలి. అందుకే దేవుని వాక్యం ఇలా రాయబడింది, ప్రతి వానికి వాని వాని క్రియలను బట్టి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మనం చేసిన ప్రయాసకు మనకు దేవుడు జీతం ఇవ్వబోతా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభు ఉచితంగా రక్షించాడు, ఆయన యొద్దకు మనల్ని చేర్చుకున్నాడు. శాపగ్రస్తులైన మనల్ను తన ఉచితమైన ప్రేమను బట్టి ఆ మహామహుడైన దేవుడు మన కొరకే దిగి వచ్చి మన శాపాన్నంతటిని ఆయన సిలువలో అనుభవించాడు. ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం మనం అనుభవించాలి అంటే దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని కొరకు ఏం చేయాలండి? మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాసలో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు ఇవన్నీ ఉంటా ఉన్నాయి. కాబట్టి మనం గుర్తించాలి, ఇవన్నీ ఎవరైతే అధిగమించి దేవుని యొద్దకు వచ్చి దేవుని యందు సంతోషిస్తారో వారు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇక్కడ మన యొక్క ధ్యాన భాగం ఇంకా మనం రాలేదు. ఇదంతా ఇంట్రడక్షన్ చెప్పాను, రెండే రెండు ముక్కల్లో చెప్పాడేతను. చూడండి ఇక్కడ చదువుదాం, 4, 5, 6 వచనాలు చదువుదాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎందుకు స్తుతిస్తారు? అంత కష్టపడి దేవుని మందిరానికి వచ్చిన వారు దేవుని కలుసుకున్నప్పుడు ఎందుకు ఆయన్ని స్తుతిస్తారంట? 5వ వచనం రాస్తా ఉన్నారు, నీ వలన బలము నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలో ఎలువబడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. నానాటికి బలాభివృద్ధి పొందుతారు. ఎలా బలాభివృద్ధి పొందుతారంట? వారు వెళుతున్న మార్గం దేవుని మందిరానికి రావాలి అంటే ఎంతో ప్రయాసంతో రావాలి. దాన్ని ఏమన్నాడంటే బాకాలోయ అని పిలుస్తున్నాడు. ఏ లోయ అండి? బాకా అంటే, బాకాలోయ అంటే అర్థం ఏంటంటే కన్నీటి లోయ. ఏ లోయ? కన్నీటి లోయ. దేవుని కొరకు మనము దేవుని చేరుకోవాలంటే మనము ప్రయాసపడాలి అనే విషయాన్ని మనం పెట్టుకోవాలి. దేవుని కొరకే మనం సిద్ధపరచుకోవాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలండి? ఆమోస్ గ్రంథంలో కూడా అంటాడు, నీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు. దేవుని సన్నిధిని కనబడడం కొరకు మనం సిద్ధపడాలి. ఎవరైతే సిద్ధపడతారో వారు నానాడు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. వారి జీవితం ఎలా ఉంటుందంటే బాకాలోయలో బడి వెళ్ళినప్పటికీ తొలకరి వానతో అవన్నీ కూడా జలమయముగా చేయబడి సస్యశ్యామలముగా చేయబడినట్టుగా దేవుని పిల్లల జీవితంలో కూడా ఆ లోయలన్నీ కూడా నీటి చేత శరద్ ఋతువులో వారు ఎక్కి పండక్కు వచ్చే సమయంలో శరద్ ఋతువులో ఆ నీటి ఊటల చేత పర్వతాలన్నీ కూడా సస్యశ్యామలంగా మార్చబడినట్టుగా ఎవరైతే శ్రమల గుండా వెళ్తారో వారి జీవితాలు కూడా ఆనందమయముగా దేవుడు మారుస్తాడు. చూసారా, యేసు ప్రభు తండ్రి యొక్క మహిమను పొందాడంటే ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. దేవుని రాజ్యములో సియోను మహాపర్వతము యొద్దకు, దేవుని సింహాసనం దగ్గరికి మనం కూడా చేరాలి అంటే మన జీవితంలో మనం గుర్తుంచుకోవాలి, మనం కూడా దేవుని కొరకు ప్రయాసపడాలి. అపొస్తలుల కార్యాలు 14:22 చెప్తా ఉంటున్నాడు,
ఏమంటాడంటే మనం అనేకమైన శ్రమలను అనుభవించిన తరువాత దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చెప్పండి, అనేకమైన శ్రమలను అనుభవించిన తరువాత. శ్రమ లేకుండా దేవుని రాజ్యం లేదు, శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు, ప్రయాస లేకుండా దీవెన లేదు. ఇది నన్ను గుర్తించాలి, సులువుగా ఏది రాదు. చూడండి, అన్నం తినాలన్నా కానీ వండుకోవాలి, దానికోసం అరగంటన్నా గంటన్నా కష్టపడాలి. ఆ మెతుకులు మన ఇంట్లోకి రావాలంటే 120 రోజులు రైతు ప్రయాసపడాలి. ఒక మెతుకు మన ప్లేట్లోకి రావాలి అంటే ఒక రైతు 120 రోజులు ఆరుగాలం కష్టపడితేనే కానీ మన ప్లేట్లోకి ఒక అన్నం మెతుకు రాదు. అన్నం మెతుకు మన ప్లేట్లోకి రావాలంటే ఒక గంట కష్టపడి దాన్ని సిద్ధపరచుకోవాలి. నీ ఆకలి తీర్చబడాలి అంటే ప్రయాసపడాలి. నువ్వు దేవునిలో ఉన్నతమైన స్థాయిని పొందాలి అంటే దాని కొరకు ఏం చేయాలండి? చెప్పాలి, ప్రయాసపడాలి. దాంట్లో కొన్ని ఎదురు దెబ్బలు ఎదురవ్వచ్చు, శ్రమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించగోరి నీకు వెలుగును నీకు మహిమను ఇచ్చుటి కొరకై నీ యొక్క జీవితంలో ఉన్న ఆశను బట్టి దేవుడు ఆయా పరిస్థితులు కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. పేతురు మొదటి పత్రికలో రాస్తూ ఉంటున్నాడు పేతురు గారు. ఇక్కడ మనం ఇక్కడ ఒక వచనాన్ని మిస్ అయ్యాం చూడండి. 5వ వచనం ఏంటంటే, నీ వలన బలమునందు మనుషులు దేవునిలో, ఎవరి బలమైతే దేవునిలో ఉందో వినాలి, ఎవరి బలమైతే దేవునిలో ఉందో ఆ మనుషులు ధన్యులంట. ఎవరు దేవుని కొరకు యాత్ర చేస్తారో ప్రయాసపడతారో వారు ధన్యులంట. వారు మాత్రమే బలాభివృద్ధి నొందుతారు. వారు కన్నీటి లోయలను సైతము జలమయముగా చేసి సస్యశ్యామలంగా వారి జీవితాలను అనుభవిస్తారు. నానాటికి అభివృద్ధి వారు పొందుతారు. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తించవలసిన వారంగా ఉంటూ వచ్చినాం. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన వలన బలమునందు మనుషులు. ఆయనలో బలం, మన బలం కాదండి. నా బలము, నా గొప్పతనము, నా శక్తి, నా సామర్థ్యం అనుకుంటే నేను కింద నీజర్లాగైపోతాం. ఎలాగైపోతాం? ఇదంతా నాది కాదా, ఆ యొక్క గోడ మీద ఎక్కి చెప్పుకున్నాడంట, నేను ఎంతో తెలివితేటలతో యుద్ధం చేసి ఇవన్నీ సంపాదించుకున్నాను, ఇది నా బలము, ఇది నా శక్తి, ఇది నా జ్ఞానము అని అనుకున్నాడు. ఏమైపోయాడు అతను? చెప్పాలి, గడ్డి తిన్నాడు. ఎన్ని రోజులు? 7 కాలాలు, 7 సంవత్సరాలు. అంటే సంపూర్ణంగా దిగు వచ్చే వరకు సర్వోన్నతుడైన దేవుడు మానవుల మీద రాజ్యం చేస్తున్నాడు. ఆయనే మహోన్నతుడు, ఆయనే హెచ్చించగోరేవాడు, ఆయనే నశింపజేసేవాడు అనే గ్రహింపు వచ్చే వరకు గడ్డి తిన్నాడు. నా బలం అనుకోవద్దు. మన బలం ఎప్పుడూ కూడా ఏమైపోతుందంటే పోతుంది. ఎవరైతే దేవునిలో బలం కలిగిన వారు ఉంటున్నారో వాళ్ళు ధన్యులు. ఎవరి బలము దేవునిలో ఉంటుందో వారు ధన్యులు. నా జ్ఞానం, నా బలం అనుకోవద్దు. సంసోనికి బలం ఇచ్చినవాడు దేవుడు. అది ఆయన కొరకే ప్రత్యేకంగా జీవించినంతకాలం ఉంటా ఉంది. ఎప్పుడైతే దేవుని కొరకు ప్రత్యేకతను విడిచిపెట్టాడో అతని జీవితము నేత్రాలు పోయినాయి. దేని వెనకాల చూసి వెళ్ళాడో దాన్ని బట్టి నేత్రాలు కోల్పోయాడు. నీ జీవితంలో వెలుచూపును బట్టి వెళ్ళద్దు. ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వస్తుంది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారికి యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. మనం ఎవరమండి? యాత్రికులు. మనం ఎవరం? యాత్రికులు. దావీదు అంటాడు 39వ కీర్తన 11వ వచనంలో, దేవా మా పితరుల వలె నేను కూడా నీ ఎదుట అతిథి వంటి వాడను, పరదేశిని నేను. దినవృత్తాంతాలు 1 గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం రాస్తూ ఉంటున్నాడు, మా దినములు అస్థిరం, నీడ వంటివి, మేము నీ సన్నిధిలో పరదేశులుగా ఉన్నాం అంటున్నాడు దావీదు. మనము ఈ భూమి మీద స్థిర నివాసం కలిగిన వారం కాదు. ఇది మనకి అద్దిల్లు, ఇది మనకు అద్దిల్లు, ఇది మనకు అద్దిల్లు. ఏ ఇల్లు? ఏ ఇల్లు చెప్పండి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పౌలు గారు అంటాడు 3:20-21 ఫిలిప్పీ పత్రిక ఏమన్నాడంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనము కనిపెట్టుచున్నాం. కాబట్టి ఈ జీవితము శాశ్వతం కాదు. అందుకే
మనము ఈ శాశ్వతము కాని లోకములో ఈ అశాశ్వతమైన పరిస్థితుల మధ్య మన బలమును మన యొక్క స్థిరత్వాన్ని మనం కనబర్చుకోవాలని కోరితే ఎంతో బుద్ధిహీనతది. ఇక్కడ చేరువచ్చిన మనం సియోను అను కొండకు మనం చేరవలసిన వారు ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, సియోను అను కొండకును మహోన్నతుడైన దేవుని యొద్దకును జ్యేష్ఠుల సంఘం యొద్దకును మనము తీసుకురాబడ్డాం. కాబట్టి సియోను కొండకు ఒక దినాన్ని మనం వెళ్ళాలా. ఆ మహోన్నతుడితో మనమే ఆయన మందిరములో దీపముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన మహిమను మనకి ఇవ్వగోరుతా వచ్చినాడు. ఆ మహిమను మనం పొందాలి అంటే ఈ భూమి మీద మనము దేవుని ఆలయముగా ఉన్నామని, మన దేహాన్ని దేవుడు తనకు నివాస యోగ్యంగా చేసుకున్నట్టు కొరకే, మన పాపం నుండి విడిపించుట కొరకే ఈ లోకానికి వచ్చి రక్షించాడని, ఈ నివాసము ఈ దేహము దేవుని కొరకే పరిశుద్ధమైన ఆలయముగాను మనం ఉంచుకోవాల్సిన వరంగా ఉంటున్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి బాగు చేయను, అంతేనా? ఏం చేస్తాడంట? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆలయముగా చేయబడిన మనం దేవునిలో బలం పొందినట్లుగా మనం ఈ లోకంలో యాత్రికులం అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే పేతురు గారు అపోస్తలుడు సంఘాన్ని కట్టే ఆధిక్యత కలిగిన పేతురు గారు చెప్తున్నాడు 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యాత్రికులకు పరదేశులకు వ్రాయునది అంటున్నాడు. ఎవరికండి? యాత్రికులకు పరదేశులకు నేను వ్రాస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనం యాత్రికులం పరదేశులం అని మర్చిపోకూడదు. ఈ యాత్రలో మనం సంతోషంగా ఉండాలి అంటే దేవుని పాటలే మనకి హేతువులు, ఆయన కట్టడలే మనకు పాటలు, ఆయన ఆజ్ఞలే మనకు ఆ పాటలుగా సంతోషకరంగా ఈ లోకంలో మనం కలిగి జీవించవలసిన వారికి ఉంటూ వచ్చినాం. మన కష్టాన్ని మర్చిపోవాలంటే దేవుని యొక్క కట్టడలను మనం పాడుకుంటూ నేర్చుకుంటూ అనుసరిస్తూ దేవుని మనం సేవించవలసిన వారికి ఉంటున్నాం. పేతురు గారు చెప్తున్నాడు 2వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు, పేతురు పత్రిక 2వ అధ్యాయంలో బహుశా 17వ వచనం అనుకుంటా, ఏమంటాడంటే ఈ లోకంలో మనం ఉన్నాం. 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడి. ఏం చేయాలండి? మనం ఎక్కడున్నామంట? యాత్రికులము పరదేశులుగా ఉన్నాము. ఈ పరదేశులుగా ఉన్న కాలములో ఆత్మకు దేవుని సంగతులకు విరోధముగా శరీర సంబంధమైన సంగతులు పోరాడుతున్నాయి. శరీరంలో మనం పోరాటం కలిగి ఉన్నాం. శరీరం ఏమంటుందంటే మందిరానికి పోవద్దు, దేవుని ఆరాధించవద్దు, దేవుని ప్రజలతో కలుసుకుంటే ఏమి లాభం, చుట్టాలింటికి పోతే ఫంక్షన్కి వెళ్తే ఒక సెంపిస్తారు తెచ్చుకోవచ్చు అంటుంది శరీరం. సెంపి ఎందుకో తెలుసా? ఇస్తారు కదా బహుమానాలు, రజస్వల ఆహ్వానం అని చెప్పి సెంపిస్తారు, గ్లాస్ ఇస్తారు, ప్లేట్ ఇస్తారు, లేదా ప్లాస్టిక్ డబ్బా ఇస్తారు. ఇస్తారు ఎవరా? మందిరానికి వెళ్తే ఏమవుతుంది? కునిపోట్లు నిద్ర తప్ప. ఆ రూబేనాన్నయ్య గారు ఉత్తినే తిట్టేస్తా ఉంటాడు ఊరికినే అని అనుకుంటారు చాలామంది. అక్కడెక్కడ పోతే లాభం అని అనుకుంటుంది. మన శరీరంలోనే పోరాటాలు ఉన్నాయి. ఈ యొక్క యాత్ర చేయకుండా, యాత్ర ముగించకుండా, దేవుని సియోను పర్వతానికి మనం చేరకుండా, దేవుని మందిరంలో దొరికే ఆశీర్వాదాలు అనుభవించకుండా శ్రమపడడానికి శరీరం ఒప్పుకోదు. యేసుప్రభు గారు చెప్పారు పేతురుతో, ఏం చెప్పారండి? ఆత్మ సిద్ధమే కానీ శరీరము, ఆ మాట చెప్పి సులువుగా తప్పించుకుంటున్నారు విశ్వాసులు. ఏసయ్య చెప్పాడు కదండి, శరీరం బలహీన బెదర బలహీన బెదర ఏం చేస్తా, మీకు తెలుసు కదండి. ఆయన ఏం చేస్తాడు? పరలోకంలో ఆయన గేడు దగ్గర ఉండి నువ్వు వెళ్ళి నువ్వు బలహీనం అని చెప్పావు కదని చెప్పాడు ఆయన, గుర్తెట్టుకోండి. రూబేనాన్నయ్య గారు ఉంటాడు అక్కడ, మా సంఘం వాళ్ళంతా వచ్చారండి బాబు, ఈయన జాగ్రత్తగా లోపల దూరేసేయండి అంటాడు అని అనుకోవద్దు. మా సంగతులన్నీ ఆయన చెప్పేశామండి, అన్నయ్య గారు ఈవేళ రావట్లేదండి మా పిల్లకి అని చెప్పేశామండి, కాబట్టి మమ్మల్ని లోపల దూరేసేస్తాడు అనుకోవద్దు. మోసపోవద్దు ఇలాంటి చెప్పిన మాటలు. ఖచ్చితంగా పక్కాగా పచ్చిగా చెప్తున్నాను మీకు, అర్థమవి భాషలో. ఏ మనుషుడు పరలోకంలో మనం దూర్చడం, శరీరానికి ఆత్మకు విరోధముగా శరీరము కొన్ని దురేచ్ఛల చేత మనల్ని ఆటంకపరుస్తూ ఉంది.
ఈ పరదేశులుగా ఉన్నంత కాలం దేవునిని దేవుని కట్టడలను మనం ప్రేమించాలి. పరదేశులై ఉన్నంత కాలము మనం సంతోషంగా జీవించాలి అంటే దేవుని కట్టడలను అనుసరించి నడవాలి. దేవుని కట్టడలు ఎలాంటి అంటే వెండి బంగారముల కంటే శ్రేష్టమైనవి. వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. పేతురు యోహాను చెప్తా ఉన్నారు గుడ్డోడితోటి, గుడ్డోడా కుంటోడా చెప్పండి, కుంటోడా గుడ్డోడా, గుడ్డోడు గుడ్డోడు అనేవాళ్ళు చేయొత్తండి, పోనీ కుంటోడు అన్నవాళ్ళు చేయొత్తండి, రెండు అన్నవాళ్ళు చేయొత్తండి. మీరు ఏమంటే అది అనండి, మేము అలాగే అంటామంటారా? కుంటోడితో అంటున్నారు ఈ లోక సంబంధమైన లాభ సాధనం వేసుకు కూర్చున్నాడు. మోసుకొచ్చేవాడికి బాధ లేదు, కూర్చున్నవాడికి బాధ లేదు, ఎనాలి. అలంకాసుగా చూస్తున్నాడంట. అప్పుడు వాళ్ళు అన్నారు వెండి బంగారములు మా దగ్గర లేవు, మాకున్నది ఇస్తున్నాం, నజరేడని యేసుక్రీస్తు నామములు లే. ఆ మాటను నమ్మాడండి, నమ్మి దేవాలయంలో ప్రవేశించాడు. వారితో నడుచుచు గంతులు వేయచు దేవాలయంలో ప్రవేశించి దేవుణ్ణి. ఆయనకి బలం ఎక్కడొచ్చింది? అదే అధ్యాయంలో రాస్తాడు, 3వ అధ్యాయంలో ఏమంటాడంటే వీనికి నడవ నడుచు, వీనికి నడవనిచ్చినట్టుగా మేము ఏదో శక్తినిచ్చినట్టు మా వైపు ఎందుకు తీర్చి వస్తున్నారు? వీని బలపరిచింది వీడు కలిగి ఉన్న విశ్వాసమే. వీడు కలిగి ఉన్న చదువుతారా అన్న, 3వ అధ్యాయంలో రాయబడింది మాట. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువ వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? 16వ వచనం, ఆయన నామమందలి విశ్వాసమే, ఆయన నామమే వీనిని బలపరిచి నడిపించింది. అతనికి బలం ఎక్కడి నుండి వచ్చింది చెప్పాలి. అయిపోయింది, మీ పని అయిపోయింది, నా పని అయిపోయింది. చెప్పండి ఎక్కడి నుండి వచ్చింది బలం? ఎంతమందికి పిశాసులు ఉన్నారు ఇక్కడ? విశ్వాసం ఉందా, పిశాసు ఉందా? పిసి 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 అంటున్నారు పిశాసు లేక. మన దేవుడు లేని వాటిని పిలిచేవాడని, మృతులను సైతము సజీవుడిగా లేపేవాడని విశ్వసించాలి. కనబడటం లేదు కొన్ని సంగతులు మనకి ఈ లోకంలో. ఒక దినాన చూస్తాం మహామహుడైన దేవుణ్ణి సియోను పర్వతం దగ్గర ఆనందించే రోజు రాబోతా ఉంది. అందుకొరకే ఈ దేవాలయంలోనికి ఆయన రావాలనుకున్నాడు. ఈ దేవాలయంలోనికి ఆయన రావాలంటే విశ్వాసముతో ముందుకు సాగాలి. శ్రమలున్నాయి, రోగాలున్నాయి, బాధలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితి ఏదైనా విశ్వాసముంచు. విశ్వాసముంచిన ఈ కుంటివాన్లో 44 సంవత్సరాల నుండి నడవలేనోడు. ఎన్ని సంవత్సరాలండి? 4వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. 44 సంవత్సరాల నుండి నడవలేనోడు దిగ్గున లేచి సెలబ్రిటీ అయిపోయాడంట. ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే పేతురు యోహాన్లు కాదు, ఎవరండి? కుంటోడు. ఎవడో కుంటోడు సెలబ్రిటీ అయిపోయాడు. ఎలాగా? దేన్ని బట్టి. నీవు కూడా లోకములో గొప్పవాడిగా ఎంచబడాలి అంటే విశ్వాసము అమూల్యమైనది కాబట్టి ఇది శ్రమల గుండా వెళ్తుంది. పేతురు మొదటి పత్రికలో చెప్తాడు 7వ వచనంలో ఏమంటాడంటే మీ అమూల్యమైన విశ్వాసము ఈ శ్రమల చేత పరీక్షకు నిలిచినదై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమను మెప్పును ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. శ్రమలు ఈ లోకంలో పడుతున్నప్పుడు ఎందుకు వచ్చిన బతుకురు అనుకోవద్దు. ఈ శ్రమలు మహిమ మెప్పు ఘనత కలుగుటకు కారణం. ఒక నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్షల గుండా వెళ్తూ ఉందంటే ఆయనలో బలం పొందే మనము కూడా నానాటికి బలాభివృద్ధి ఎలా పొందుతామంటే క్రమక్రమంగా ఎదుగుతాం. ఒక్కసారి తోటకూర కాళ్ళలాగా ఎదిగిపోయామనుకో టఫేలు పడిపోతాం గాలికి.
ములగ ముక్కలా ఇరిగిపోతాం. అర్థమవుతుందంటారా మీకు? దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా క్రమక్రమంగా దేవుడు వారిని ఎదిగింపజేస్తాడు. అందుకే అలాగే నువ్వు ఎదగాలి అంటే దేవుని మందిరంలో ప్రవేశించాలి. ఆ ఆశ నీలో ఉండాలి. దేవుని నేను ఎప్పుడు దర్శిస్తాను, దేవుని మందిరానికి నేను ఎప్పుడు వస్తాను, దేవుని నేను ఎప్పుడు ఆరాధిస్తాను, దేవునికి ఎప్పుడు నేను పరిచర్య చేస్తాను, నాకు ఇచ్చిన బాధ్యతలో నేను ఎలాగుంటాను అనే ఆశతో దేవుని మందిరానికి రా. ఆలయం కట్టుకున్నారు, ఈళ్ళేం కట్టుకున్నారు, ఆలయం సంపాదించుకున్నారు, ఈళ్ళేం సంపాదించుకున్నారు, ఆళ్ళేమంటున్నారు, ఈళ్ళేమంటున్నారు, పాస్టర్ గారు ఏం చెప్పాడు అని మార్కులు వేయడానికి రావద్దు. పాస్టర్ గారికి మార్కులు వేసే వాళ్ళు చాలామంది వస్తారు. ఎవరికి? వీళ్ళంతా కూడా మాస్టర్లో పాస్టర్ గారి విద్యార్థి. ఈవేళ బాగా చెప్పాడా? పర్లేదు కొంచెం, ఈవేళ కొంచెం పర్లేదు. పాస్టర్ గారికి మార్కులు వేసే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. బతుకు మార్చుకునే వాళ్ళు రాలే. దేవుడిచ్చే మహిమ కొరకే సిద్ధపరచు వచ్చుంటుండగా క్రమపరచుకోవడానికి రావట్లే. కేవలము భ్రష్టమైన శరీరం యొక్క దుశ్చర్యలకు బట్టి నడుచుకునే వాళ్ళు వస్తున్నారు. ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఇచ్చలను అనుసరించి నడిచేవారుగా ఉంటూ వచ్చినారు. విడిచిపెట్టు. దేవుళ్ళు నువ్వు బలం పొందాలి అంటే ఈ యాత్ర చేసే మార్గాలు ప్రియమైనవిగా చేసుకో. శ్రమలున్నా, కష్టములున్నా, ఇరుకులున్నా, వేదనలున్నా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సియోను కొండకు నానావటికి బలాభివృద్ధి కలుగజేసి ఆయనతో ఉండాలని కోరుతూ వచ్చినాడు. దాని కొరకై వీటన్నిటినీ సహిస్తూ భరిస్తూ కోరాహు కుమారులకు దేవుడిచ్చిన ప్రేమను వారు అర్థం చేసుకుని శాపగ్రస్తులైన వారు ఎలాగూ దేవుని కొరకు పట్టుదలగా జీవించారో అలాగూ నీకున్న స్థానంలో, నీకున్న మందిరములో, నీకు ఇచ్చిన పరిచర్యలో, దేవుడు నీకు ఇచ్చిన శ్రమలలో, దేవుడు నీకు ఇచ్చిన రోగాల్లో, దేవుడు నీకు ఇచ్చిన పరిమితుల్లో దేవుని కొరకు నమ్మకంగా నిలబడు. విశ్వాసం ఉంచు. విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? ఎంత బలం? నడిచి గంతులు వేసి దేవుని స్తుతించి అంత విశ్వాసం చేయుచున్న దాన్ని బట్టి చూచి ప్రజలు ఎంతో కలవరపడ్డారు. ఎంత గొప్ప సంతోషం ఇది. ఈ అనుభవం నీకు కావాలని కోరుతున్నావా? యాత్రికులుగా పరదేశులుగా ఉన్న మన కాలంలో ఈ పూర్వం ఉన్న అజ్ఞాన దశను విడిచిపెట్టు. లోకంలో జీవించినప్పుడు ఇతరులకు పడి ఏడిసావు, శరీరం యొక్క అక్కర్ల కొరకు ఏడిసావు, ఏం తింటానా ఏం తాగుతానా అని ఏడిసావు. ఇప్పుడు దాన్ని విడిచిపెట్టు. ఆత్మ సంబంధమైన దేవుని విషయాన్ని గురించి ఆలోచన కలిగి శ్రమల గుండా, ఈ బాకాలోయ గుండా, కన్నీళ్ల గుండా వెళ్ళినప్పటికీ జలమయముగా చేయబడి, సస్యశ్యామలుగా చేయబడి ఆనందాన్ని పంచే దేవుని మార్గంలో నడు. దేవుడిని దీవిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నమ్మకంగా ఉండు. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపకలిగిన రాజా, కృతజ్ఞతావందన స్తోత్రం చెల్లించు వచ్చున్నాం. ఈ మందిర ప్రతిష్ఠ దినాన ప్రభా, మేము నానాటికి ఎలాగూ బలాభివృద్ధి పొందాలో, యాత్ర చేసే మార్గాలు ఎలాగ ప్రియంగా మేము కలిగి ఉండాలో కొన్ని విషయాలు మాకు నేర్పించారు. శాపగ్రస్తులైన మమ్మల్ని మీ ఇంట్లో చేర్చుకున్నారు. మిమ్మల్ని స్తుతిస్తూ మీరు మమ్మల్ని ఉంచిన పద్ధతి అంతట్లో, మమ్మల్ని నడిపించిన మార్గం అంతట్లో, మా శ్రమలన్నింటిలో, మా అనారోగ్య పరిస్థితుల్లో, మా కష్టబాధల్లో, ప్రభా మా యొక్క అవమానాల మధ్య మీ అందు విశ్వాసంతో సాగిపోయి ప్రభా కుంటివాడు బలపరచబడినట్టుగా, కుంటివాడు మిమ్మల్ని ఘనపరిచినట్టుగా, కుంటివాడు ఘనత పొందినట్టుగా మీ మందిరంలో మేము కూడా ప్రవేశిస్తూ ఒక దినాన మాకు ఇవ్వబడే పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనిపించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచము. భూమి మీద మేము ఎంత కాలం ఉన్నా, ఎంత దాచుకున్నా, ఎంత కలిగి ఉన్నా ఒక దినాన రక్తహస్తాలతో వెళ్ళిపోవాలి. మా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపులు ఎలాగో వారు జీవిస్తూ నిరీక్షణలో పరదేశులుగా ఉన్నంత కాలం మీరు వారి కొరకే సిద్ధపరిచిన శ్రేష్టమైన దేశం కొరకు సిద్ధపడ్డారు. అటువంటి సిద్ధపాటు మేము కూడా కలిగి ఉన్నట్లుగా సిద్ధపరచమని, వాక్యాన్ని దీవించమని యేసునామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా చాలా విషయాలు విన్నారు.